హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ నేను ఇన్ని చేపలు తీసుకున్నాను. అలాగే ఫస్ట్ మనం ఇంత చింతపండు తీసుకొని దీన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని పులుసులా చేసుకోవాలి. నాకు కొంచెం స్పైస్గా కావాలి కాబట్టి నేను ఒక 4 వేసుకున్నాను. మీ పేస్ట్ బట్టి మీరు వేసుకోవచ్చు. ఆల్రెడీ ఈ పేస్ట్లో కారం ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. ఒకసారి వేసి కలిపేద్దాం. మనం ముందే రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకుందాం. వేసుకున్నాక ఇది బాగా మగ్గాలి, ఎందుకంటే మనం అన్నీ పచ్చి వేసాం కాబట్టి మనం ఏమీ ముందు సాల్ట్ చేసుకొని వేసుకోలేదు. సో మనం ఇదంతా బాగా మగ్గాలి. అండ్ మగ్గాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే బాగా మగ్గినాక ఆయిల్ పైకి తేలుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాలి మనం. సో ఇది బాగా మగ్గనిద్దాం, లిడ్ పెట్టేసుకుందాం. మనం ఈ మసాలా పేస్ట్లోనే పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకున్నాం కాబట్టి మనం ఇప్పుడు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది మాత్రం బాగా మగ్గాలి. సో ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని బాగా మగ్గించుకుందాం. ఇప్పుడు బాగా పైకి ఆయిల్ తేలింది కదండి, ఇప్పుడు నెక్స్ట్ మనం చింతపండు గుజ్జు వేసుకుందాం. సో నిన్న చెప్పాను కదా చింతపండు ఎంత తీసుకున్నానో, సో అంత చింతపండు గుజ్జు వేసేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జుతో పాటు మసాలా కూడా ఉడకాలి, ఎందుకంటే ఆ పులుతనం అన్నిటికీ పట్టాలి కాబట్టి. ఇప్పుడు మనం మెంతులు జీలకర్ర పొడి వేసుకుందాం. నేను ముందే అవి ఫ్రై చేసుకొని ఆ పౌడర్ ముందే మా ఇంట్లో ఉంది కాబట్టి నేను ఆ పౌడర్ వేసుకోవాలి. సో ఫిష్ని మనం ఫస్ట్ నిమ్మకాయ వేసుకొని క్లీన్ చేసుకోవాలి, సాల్ట్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. సో అప్పుడు ఏంటంటే దాంట్లో ఇంప్యూరిటీస్ అన్నీ పోయి మనకి ఫిష్ చాలా బాగుంటుంది. సో నేను అలాగే చేస్తున్నాను. ఇదే కాదు ఫ్రైలో కానీ దేంట్లో అయినా సరే మనం ఫస్ట్ ఇలానే చేసుకోవాలి. సాల్ట్ లెమన్ వేసుకొని దాన్ని క్లీన్ చేసుకోవాలి. సో అలానే క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇది కూడా ఉడుకుతుందా లేదా ఒకసారి చూసేద్దాం. ఇంకొంచెం సేపు ఉడికనిద్దాం. మనకి ఉప్పు కారం ధనియాలు కూడా ఏమైనా సరిపోకపోతే మళ్ళీ ఈ గ్రేవీలో వేసుకోవచ్చు, మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క పీస్ వేసుకుందాం. ఫిష్ చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఒక్కొక్క పీస్ వేసుకుందాం. ఫిష్ చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి మెల్లగా వేసుకోవాలి, అలాగే త్వరగా కుక్ అవుతుంది కాబట్టి మనం చూసుకుంటూ ఉండాలి. చూసారా ఫిష్ పీసెస్, చూసారా తలకాయ, ఇది కన్ను కూడా కనిపిస్తుంది కదా మీకు. కన్ను పీకేసి మనం వంట చేసుకుంటున్నాం. తలకాయ తింటే తలకాయ లేని వాళ్ళకి గొప్ప. మనం స్పూన్తో ఏమనుకోవచ్చు, జస్ట్ ఇలా హ్యాండిల్తో ఒకసారి ఇలా ఇలా అనుకోవాలి. సో అప్పుడు అవి పీసెస్ మొత్తం పడుతుంది. ఒకసారి ఇప్పుడు ఈ పీసెస్ని తిప్పుకోవడానికి ట్రై చేద్దాము. ఇలా తిప్పుకున్నాం అనుకోండి, టూ సైడ్స్ మనం బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి. నాది ఒకటి బ్రేక్ అయిపోయింది. మీరు టూ స్పూన్స్ యూస్ చేసి తీసుకుంటే బెటర్. తిప్పాక ఒకసారి ఇలా ఇలా షేక్ చేసుకోవాలి, అప్పుడు మసాలా నెక్కి పడుతుంది. సో ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని ఇంకొక 2 మినిట్స్ పెట్టుకుందాం. ఇప్పుడు కుక్ అయిందలే చూసుకుందాం. పర్ఫెక్ట్. సో ఇప్పుడు మనం డిష్ ఆఫ్ చేసేసుకుందాం. బాగా ఆయిల్ కూడా తేలుతుంది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ ఆఫ్ చేసుకుందాం. సో వేడి వేడి ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. నేను ఆనియన్స్తో దాన్ని గార్నిష్ చేసుకున్నాను, అలా కొంచెం కొత్తిమీరతో. సో మీరు కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోతే మీకు ఇలాంటి ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.